నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే బైపాస్ రోడ్డు మనం గతంలో బైపాస్ రోడ్ స్టార్టింగ్ నుండి నేటి వరకు చెప్పుకుంటూనే వస్తున్నాం. బైపాస్ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, కదిరి ప్రజలకు అంతకు తెలియజేయాలనేటువంటి ఆలోచన విధానంతో ఈరోజు మనం బైపాస్ రోడ్డు ఎండీ ఆఫీస్ ముందర ఇస్తున్నాము. మొన్న మనం చూపించాము ఇదే బైపాస్ రోడ్డు ఏ విధంగా పనులు జరుగుతున్నాయని. దాదాపు ఎండీ ఆఫీస్ దగ్గర ఫ్లైఓవర్ అనేటువంటిది దాదాపు 50% పనులు అనేటువంటివి అయిపోయాయి. ఇక్కడ కూడా మనం చూస్తున్నటువంటిది బైపాస్ రోడ్డు ఆపోజిట్ ఉన్నటువంటి ఈ యొక్క మిట్ట కూడా కుట్ట ఏదైతే ఉందో ఈ కుట్ట కూడా దాదాపు పూర్తిగా డెమాలిష్ చేసినటువంటి పరిస్థితులు. అలాగే మనం అక్కడ చూస్తుంటే ఈ యొక్క వర్క్ అయిపోతే దాదాపు 90% ఈ యొక్క బైపాస్ రోడ్డు పనులు అనేటువంటివి అన్నీ అయిపోయినట్లే అని మనకి ఒకసారి ఆలోచన అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే కదిరి ప్రజలకి సుదీర్ఘంగా కదిరి ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుండి పులివెందుల కావచ్చు, జమలమడుగు కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు, కడప కావచ్చు, అక్కడ నుండి హెవీ సిమెంట్ లారీ ఎర్రగుంట్ల నుండి హెవీ సిమెంట్ లోడ్ లారీలు వస్తుంటాయి. ఆ లారీలు కదిరి గుండా ప్రవేశించి ఏదైతే ఐవారిన్లు కుటాగుల నుండి వేమారెడ్డి సర్కిల్ నుండి దాదాపు మనకి హిందూ ప్రకాశం దేవస్థానం బ్యాక్ సైడ్ కోనేరు దగ్గర పిల్లొంక కాలనీ ఎండీ ఆఫీస్ దగ్గర నుండి గట్ల దగ్గర ఇక్కడ వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. ట్రాఫిక్ కూడా దినదిన అభివృద్ధిగా కదిరిగూడెం 36 వార్డులు కూడా గ్రామీణ స్థాయి నుండి ఈరోజు డివిజన్ రెవెన్యూ స్థాయి వచ్చింది. రెవెన్యూ స్థాయి ఉన్నటువంటి ఈ పట్టణానికి దాదాపు నిత్యం వేలాది మంది వస్తూ లక్షల మంది వస్తూ పరోక్షంగా ప్రత్యక్షంగా వచ్చిపోతుంటారు. అలాగే వేలాది వెహికల్స్ కూడా వస్తుంటాయి. దాంట్లో భాగంగా కదిరిలో ట్రాఫిక్ అనేటువంటి చాలా అంతరాయం కలుగుతుంది. ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో బైపాస్ రోడ్డు లేదా రింగ్ రోడ్డు కావాలని ఇప్పుడున్నటువంటి పాలకపక్ష పార్టీ అయితేనేమి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయితేనేమి, వామపక్ష పార్టీలు అయితే కదిరిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బైపాస్ రోడ్డు కావాలి లేదా రింగ్ రోడ్డు కావాలని నిరాహార దీక్షలు ధర్నాలు వేసినటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క అందరి యొక్క శాఖ హాల్ పార్టీస్ యొక్క సహకారం ప్రజా సంఘాల సాయ సహకారాలతోనే ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటివి మనం సాధించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ బైపాస్ రోడ్డు అనేటువంటివి దాదాపు 75% పనులు కూడా అయిపోయి వచ్చాయి. ఇప్పుడు ఉన్నటువంటివి ఏవైతే ప్రధానంగా మనం చూసాం గతంలో కూడా చూపించాం, శాంతినికేతన్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లైఓవర్ అనేటువంటిది ఒక బ్రిడ్జ్ అనేటువంటి నిర్మాణం జరుగుతుంది మధ్యలేరు వాగు మీద. మరి అటువంటి కొండమనాయన పాలన నుండి వచ్చేటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఒక ముత్యాల చెరువు ఆ ప్రాంతం నుండి వచ్చేటువంటిది ఆడ మూర్తిపల్లి బ్యాక్ సైడ్ ఒక వర్క్ అనేటువంటి జరుగుతుంది. మరి అటువంటి ఎండీ ఆఫీస్ పెద్ద అతిపెద్దగా ఎండీ ఆఫీస్ ముందర ఉన్నటువంటిది ఏదైతే గుట్ట ఉందో ఇది ప్రధానమైనటువంటి పెద్ద వర్క్ ఇది. ఈ వర్క్ అనేటువంటిది జరిగితే దాదాపు 90% పనులు అనేటువంటివి అయిపోతాయి. మరి ఇటువంటి చూస్తే మనం పాములు గుట్ట పిలంక కాలనీ బ్యాక్ సైడ్ పాములుగుట్ట తుమ్మల రోడ్డు నుండి మనం అలాగే దేవుల చెరువు కింద వరకు దాదాపు 90% పనులు అనేటువంటివి అయిపోయాయి. ఈ యొక్క చిన్న ఈ పనులు అనేటువంటివి ఉండేటువంటివి అయిపోతే ఈ ప్రధానమైనటువంటి ఈ బ్రిడ్జులు కానీ ఈ గుట్ట డెమాలిష్ కానీ అయిపోతే దాదాపు 90-100% పని అయిపోయినట్లే ఈ యొక్క బైపాస్ రోడ్డు. ఇప్పుడు కూడా మనము ఎండీ ఆఫీస్ ముందర ఉన్నటువంటి ఏదైతే బైపాస్ రోడ్డు నిర్మాణ దశలో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డుకి సంబంధించి ఇది ముందంతా చాలా పెద్ద గుట్ట. ఈ గుట్టని దాదాపు ఇప్పటికి ఒక 25 అడుగులు డెమాలిష్ చేసింది. ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ముందర కూడా ఇంకా చేస్తున్నారు. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తాదని ఆశిద్దాం. ఈ న్యూస్ కదిరి.